ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్తస్య నిశ్రతే వాణీ కన్యా ప్రవాహవత్ భక్తి 9 AM ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు కన్యా రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే మనం పంచాంగం చూడగానే ఏం చేసుకుంటాము, కొత్త సంవత్సరం అనగానే ఈ సంవత్సరం ఆదాయము వ్యయము రాజ్యభూజ్యము అవమానం అంటే ఎంత ఆదాయం ఉంది అని చూసుకుంటాం। ఐదు ఆదాయము ఐదు వ్యయం ఉంది అంటే ఎంత సంపాదిస్తాం అంత ఖర్చు ఉంది। రాజ్యభూజ్యం ఐదు అంటే మనల్ని మెచ్చుకునేవారి సంఖ్య ఐదు ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టేవారి యొక్క సంఖ్య రెండుగా ఉంది అంటే మరి ఆదాయం పెంచుకోవాలి। ఈ యొక్క సంఖ్యలను చూసుకున్నట్లయితే నేను చూసినట్లయితే మనకి గోచార ఫలితాలను గ్రహాలను బట్టి చూస్తాం మనం పరిహార మార్గం చేసుకుంటే పెరుగుతుంది। అలాగే మనకి ఈ ఆదాయ వ్యయాలు గోచార ఫలితాల కంటే ఎక్కువ బలంగా ఉండేటువంటిది మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనకి ఆ యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి। వాటిని కనుక మనం చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క సంవత్సరంలో అంటే శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చూసినట్లయితే గోచార గ్రహాలు ఏవైతే శని గురు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ధన ఆదాయాన్ని పెంచేలాగా ఉన్నాయి కన్యా రాశి వారికి। కావున వీటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పుకున్నాము। అలాగే ఒక్కొక్కసారి ఆ గ్రహాలు గోచారం కూడా సరిగ్గా అనుకూలించినప్పుడు ఇబ్బంది వస్తుంది మరియు అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ మనం కనుక ముందుకు సాగుతున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి యొక్క కనుసైగల్లో నడుస్తాయి కాబట్టి ఖచ్చితంగా విజయం లభిస్తుంది। మరి ఇక్కడ మనము గోచార ఫలితాలు కనుక చూసుకుంటున్నట్లయితే ఏ రకంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీకు గురువు యొక్క స్థితి నీచమంగ రాజయోగంలో నుంచి కుంభరాశిలోకి వెళ్తూ వెనక్కి వస్తున్నాడు కాబట్టి కొంత రుణ సంబంధించినటువంటి విషయంలో తీర్చేస్తున్నామని మొత్తం తీరిపోతున్నా అనే సందర్భంలో మళ్ళా కొంత ఎంతో కొంత చేస్తూ మళ్ళీ తీర్చుకోవడం అనేటువంటిది కొంచెం నడుస్తూ ఉంటుంది ఆ గురువు యొక్క స్థితి వల్ల। అలాగే ఈ సంవత్సరం ఆదాయం చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది అంటే ధన సంపాదన పెరగడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి సందేహం లేదు। కాకపోతే పొరపాటును కూడా మీరు మనీ సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీని తీసుకోలేక ఇవ్వడం ఇంకో దాంట్లో పెట్టేటువంటి ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి। సిబ్లింగ్స్తో అంటే మీకంటే చిన్నవారితో చెల్లెలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు వారితో ఏదో తెలియని చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మరియు మీరు ఎవరికైనా మెయిల్స్ పంపించేటప్పుడు లేనట్లయితే అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి। అలాగే ఈ సంవత్సరం మీరు ఆస్తి కొనుగోలు ఆభరణాలు కొనుగోలు వస్తు వాహన కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతుంది। కొంతవరకు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కాస్త జూన్ మాసం వరకు ఆగండి, జూన్ మాసం తర్వాత కొంతవరకు యోగం ఉంది ఎందుకంటే జూన్ మాసం వరకు ఏదో సంతానం కోసం పాపలాడటం తన సంబంధంగా ప్రయత్నాల్లో కొంత ఏదో ఇబ్బంది పడడం అనేటువంటిది కొంత కనిపిస్తుంది అక్కడ। అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎవరైతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటారో యొక్క వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతున్నాయి అందులో సందేహం లేదు। అలాగే కాస్త మొదట్లో మొదటి మూడు నెలల్లో కొంత వివాహ సంబంధించిన విషయాల్లో కొంతవరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత కనుక చూసుకున్నట్లయితే కొంత కొన్ని కొన్ని సంబంధాలు అంటే జూలై మాసం నుంచి కొన్ని సంబంధాలు దగ్గర వరకు వచ్చి మిస్ అవ్వటటువంటివి కనిపిస్తుంటాయి। ఎటువంటి అధైర్యము పడకండి, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి। అలాగే ముఖ్యంగా ఏంటంటే యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి ఈ సంవత్సరం కొంతవరకు షేర్స్ ఎప్పటి నుంచో షేర్స్ చేసుకున్నాము వేరువేరుగా తీసుకున్నాము అనేటువంటి కదలనటువంటివి ఈ సంవత్సరంలో కొంతవరకు కదిలేటువంటి ఆస్కారం కనిపిస్తుంది। అలాగే తండ్రి గారికి ఎప్పటి నుంచో కలిసి రానటువంటిది ఈ సంవత్సరం మీ యొక్క తండ్రి గారికి కానీ గురువులకు కానీ మీ హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ కొంతవరకు మూమెంట్ అనేటువంటిది ఉండడం కొంత మంచి జరగడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది। అయితే ఈ సంవత్సరం కొంత మీకు మే మాసంలో కొంతవరకు ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, మే జూన్ మే నుంచి మిడిల్ ఆఫ్ ది జూన్ మధ్యలో కొంతవరకు ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, అదేవిధంగా స్ట్రెస్ కానివ్వండి స్పష్టంగా కనిపిస్తుంది। అయితే ఈ సంవత్సరం కాస్త వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది। అలాగే వ్యాపారస్తులు కాస్త ప్రయాణాలు అధికంగా ఉంటాయి మరియు పాత పద్ధతులను ఉపయోగించి వ్యాపార అభివృద్ధిని చేస్తూ ఉంటారు,
మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కొంత మీరు ఏదైనా సరే వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వారు కొంతవరకు మనకి తృతీయ భావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మీరు వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ అటువంటివన్నీ వస్తువులకు సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ లేదా ఎగుమతి దిగుమతులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత జాగ్రత్తను వహించండి. మరియు ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా గవర్నమెంట్ వర్క్స్ అలాగే తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు కానీ వాటికి సంబంధించిన వివాదాలు కానీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో మొదటి 3.5 నెలల్లో క్లియర్ అయ్యేటువంటి యోగం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే వ్యయభావం పైన గురువు యొక్క దృష్టి పడుతుందో అది సంతాన యోగాన్ని కూడా క్రియేట్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఈ సంవత్సరం చేయాల్సినటువంటిది గోవులకి ముఖ్యంగా బెల్లము తినిపించడము, అదేవిధంగా నవగ్రహాల్లో శని భగవానుడికి మరియు కుజునికి దీపారాధన చేయడము, అదేవిధంగా మీకు దగ్గరలో గోశాల కనుక్కున్నట్లయితే గోవు బెల్లం తినిపించడంతో పాటు గోశాలలోనే ఓం నమో వెంకటేశ అనేటువంటి నామస్మరణ ఒక అరగంట సేపు చేసినట్లయితే అన్ని విధాలు అద్భుతంగా ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.